నేను కాపర్ దీక్షే అండ్ మీరు వాచ్ చేస్తున్నాను నా ఛానల్ ని. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ గా చూస్తున్నట్టయితే ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నా అంటే మనం ఎక్కువ సబ్స్క్రైబర్స్ ని ఎలా గెయిన్ చేయాలి, అలాగే మన వీడియోస్ కి వ్యూస్ ఎలా పెంచుకోవాలి అనేది నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి కొన్ని టిప్స్ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి, అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది. ఫస్ట్ టిప్, మీ సబ్స్క్రైబ్ లింక్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సోషల్ మీడియాలో బాగా షేర్ చేయాలి. అంటే వాట్సాప్, ఇంకా ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి యాప్స్లో మీరు బాగా వాటిని షేర్ చేసారనుకోండి, అప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటంటే, నేను ఇందాక స్టార్టింగ్ నుంచి చెప్పినట్టు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఒకటి చెప్పాలి, ఎందుకంటే దానివల్ల వ్యూవర్స్కి ఏమవుతుందంటే ఒక ఐడియా వస్తుంది సబ్స్క్రైబ్ చేయాలి అనేది. ఒకవేళ కంటెంట్ బాగుందంటే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు. అంటే మీరు స్టార్టింగ్ అయినా లేదా ఎండింగ్ అయినా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తే వ్యూవర్స్కి ఒక ఐడియా వస్తుంది, దాని ద్వారా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసే అవకాశం ఉంటుంది. సో థర్డ్ టిప్ ఏంటంటే, మీ వీడియో కంటెంట్ అనేది మంచిగా ఉండాలి. అంటే దానికోసం మీరు ఎంత కష్టపడైనా చేయాలి. ఎంత అంటే దానికి 1 డే అయినా, 2 డే అయినా, 3 డేస్ అయినా, 8 డేస్ అయినా కానీ పట్టింది. అంటే వీడియో లాస్ట్కి ఎలా ఉండాలంటే దానికి అంటే దాని కంటెంట్ ఎలా ఉంటుంది, చాలా బాగుండాలి. మీరు ఎంత ఎడిటింగ్ చేయండి, ఎంత చేసినా కానీ దాని లాస్ట్కి వచ్చే అవుట్పుట్ మాత్రం చాలా మంచిగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ టిప్ ఏంటంటే, మీ ఛానల్ నేమ్ అనేది సపరేట్గా ఉండాలి అందరికంటే. లైక్ అందరూ క్రియేషన్స్, టెక్నాలజీ అలా వాడినవే వాడతారు, కానీ మీ ఛానల్ నేమ్ ఎలా ఉండాలంటే కొంచెం క్రియేటివ్గా, కొత్తగా ఉండాలి. అంటే ఇంతకుముందు అలాంటి ఛానల్ నేమ్ ఎక్కడ ఉండకూడదు, అలాంటివి ఉంటే కొంచెం సబ్స్క్రైబర్స్ అంటే మీ సర్చ్ చేయగానే మీదే కింద రావడం స్టార్టింగ్లో, దాని ద్వారా కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ పెరగవచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ టిప్ ఏంటంటే, మీరు కొంతమంది పాపులర్ ఛానల్స్తో కొంచెం కనెక్ట్ చేసుకోవాలి. అంటే లైక్ వాళ్ళతోని ఇప్పుడు మా ఛానల్ అనుకోండి, మీరు మా ఛానల్కి ఇట్లా ఒక మెసేజ్ పంపించారంటే మీ ఛానల్లో మా ఫీచర్ ఛానల్గా అప్లై చేసుకోండి అని మీరు మాకు ఒక మెసేజ్ పెట్టామంటే నేను ఆ ఫీచర్ ఛానల్లో నేను మీ ఛానల్ని యాడ్ చేస్తాను. దాని ద్వారా నా ఛానల్ ఎవరైతే చూస్తారో వాళ్ళు కూడా మీ ఛానల్ చూస్తారు, దాని ద్వారా కూడా కొంతమంది ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వ్యూస్ పెంచుకోవడానికి కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ టిప్ ఏంటంటే, మీ వీడియో ఏదైతే ఉంటుందో అది ట్రెండింగ్ టాపిక్స్లో ఒకటి ఉండాలి. అంటే ఇప్పుడు మీ ఫోన్లో ముందే చూసుకోండి, అంటే ట్రెండింగ్ టాపిక్స్లో ఏదైతే ఉందో దానికి సంబంధించిన టాపిక్తోనే ఒక వీడియో పెట్టండి. దాని ద్వారా కూడా అంటే చాలామంది ఆ వీడియోని సెర్చ్ చేస్తారు కాబట్టి మీ వీడియో వచ్చే అవకాశం ఉంది, దాని ద్వారా మీకు వ్యూస్ ఎక్కువైతే. అండ్ నెక్స్ట్ మీ వీడియో లింక్ ఏదైతే ఉంటుందో దాన్ని సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ట్విట్టర్లో షేర్ చేసేయండి. నెక్స్ట్ మీ వీడియో డిస్క్రిప్షన్లో అదర్ వీడియోస్ లింక్ని పోస్ట్ చేయండి. అంటే ఒక వీడియో ఉంది అండ్ ఇంకో వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేయండి. మీ వీడియోస్ ఇంకా చాలా ఉంటాయి కదా, దాని ద్వారా ఆ వీడియోస్ని మీ డిస్క్రిప్షన్లో పెట్టడం ద్వారా వాళ్ళు చూసే అవకాశం ఉంది. లేదా మీరు చెప్పొచ్చు కూడా డిస్క్రిప్షన్లో నా అదర్ వీడియోస్ని దాన్ని వాచ్ చేయండి అని మీరు చెప్పొచ్చు. నెక్స్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు మీ తమ్ముల్ని ఏదైతే వీడియోకి చేస్తారో ఆ తమ్ముల్ని అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఎవరైతే ఆ వీడియో తమ్ముల్ని చూడగానే దాన్ని క్లిక్ చేసేటట్టు విధంగా అది ఉండాలి, అప్పుడే మీకు వ్యూస్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. మెయిన్ అది అంటే తమ్ముల్ని అనేది చాలా ఇంపార్టెంట్ వన్. టిప్ ఏంటంటే, మీరు డైలీ 1 వీడియో అయినా అప్లై చేయాలి. అంటే డైలీ కాకపోయినా కానీ ఒక వీక్కి ఒక 3-4 వీడియోస్ అలా, అంటే ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తున్న కొద్దీ ఎక్కువ అనేది పెరుగుతుంది. రోజు రోజుకి చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మనకు చాలా కాంపిటీషన్ ఉంది యూట్యూబ్లో. అంటే దీన్ని బీట్ చేయాలంటే మనం చాలా కష్టపడాలి. అదే వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేసామంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.